పీపుల్ నమస్తే వాట్సాప్ మిత్రులందరూ నేను మాత్రం కిరాకుండా బై ది వే దిస్ మిస్టర్ అండ్ గుల్స్ నా వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్ సో గైస్ ఈ రోజు వచ్చేసి మనం అయితే కేటీఎం అర్బన్ ఎస్కేప్ అయితే వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి లొకేషన్ రాచకొండ వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నాము సో ఇక్కడ నుంచి మొత్తం 3 షోరూమ్స్ నుంచి అయితే ఇది స్పాట్ అయితే స్టార్ట్ ఉంది అనమాట ఎల్బీ నగర్ సైనిక్పురి అండ్ హయత్ నగర్ సో నాకైతే నియర్ బై హయత్ నగర్ అవుతుంది ఎల్లే దారిలో అయిపోతుంది కాకపోతే మనకు తెలిసిన వాళ్ళందరూ ఎల్బీ నగర్కి వస్తుంది కాబట్టి నేను కూడా ఎల్బీ నగర్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు సో చెల్లో ఇక లేట్ అయిపోతుంది మనకు కూడా చెల్లో మనం అయితే ఎల్బీ నగర్ షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయి అక్కడ నుంచి ఏముంది అనేది చూసాం అట్లే మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది అదేందో అక్కడికి వెళ్ళినాక చెప్తాను నేను ఎల్బీ నగర్కి వెళ్ళి Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out, yeah. Please tell me. So, chalo, bandi kuda warm up aipoyindi, anna bandi warm up pettesesindo. Right, mom, bye. Fuel kuda low fuel undi kabatti, fuel kuda yepichestam. Bye, mom. Bye. Time kuda late aipoyindi. వారు 6:30కి షోరూమ్ దగ్గర ఉండమన్నారు సో నాకైతే 6:30 ఇంటి దగ్గర అయిపోయింది పర్లేదులే మనకైనా 15 మినిట్స్ వెళ్ళిపోతాం మనము చెప్పినా కదా ఒక పర్సన్ కలిసి ఉందని చెప్పేసి నేనే అనమాట నాని డిగ్రీ అని చెప్పేసి సో బ్రో దగ్గర కూడా సేమ్ కేటీఎం R200 ఉంది అదే కదా నందు బ్రో నందు నందు ఆ గుర్తుపట్టిన అవయ్య అంటున్నా పైన కట్టాలా ఇప్పుడు వచ్చేసి అయితే బ్లాగ్ మన ఫోన్తో చేస్తున్నాం చూడండి చూడండి కనిపిస్తుందా ప్రైజ్ అని చెప్పేసిన కదా ఇదే అనమాట గోప్రో హీరో 9 కదా బ్రో ఇది హీరో 9 అనమాట సో మన బ్రో అయితే ఇచ్చిందనమాట నాని నిక్కిల్ బ్రో అయితే సో చెల్లో ఇగో ఈ బ్రోది కూడా గోప్రో 9 బ్రో సో 2 ఉన్నాయి సో ఒకటి నాకు ఇస్తా అని చెప్పేసి అన్నాడు సో ఈరోజు మనము ఇది పెట్టి దీంతో ఫుటేజ్ రికార్డ్ చేసి మీకు అయితే అవుట్పుట్ ఇవ్వబోతున్నా సో హోప్ అంత మంచిగా వస్తుందని చెప్పేసి అనుకుంటున్నా చలో ఇది మౌంటైన్కి ట్రై చేద్దాం బై ద వే నేనైతే ఇప్పుడు ఏదైతే షూట్ చేస్తున్నా ఇదే ఫోన్ ఇక్కడ పెట్టేసి షూట్ అయితే చేస్తున్నా ఎన్ని రోజులు లో స్పీడ్లో యూజ్ చేస్తున్నా హై స్పీడ్లో రికమెండెడ్ కాదు ఫోన్ పడిపోవచ్చు సో ఇప్పుడైతే గోప్రో అయితే మౌంట్ చేద్దాం దానిపైన చలో అండర్టేకింగ్ ఫామ్ కూడా ఫిల్ అప్ చేసిన సన్ రైజ్ కూడా వచ్చేసింది ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అవుతుంది ఇక రైడర్స్ అయితే కొంతమంది వచ్చేసారు ఇంకా కొంతమంది రావాలి మేబీ ఒక 7:30 అట్లా స్టార్ట్ అవుతాం అనుకోండి ఇక్కడ వచ్చేసి మన బైక్ అనమాట ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది ఇది అండ్ ఇది వచ్చేసి మన నిఖిల్ బ్రోది ఇదా సెకండ్ వన్ ఇది సో మీరు చూస్తారు కదా మన నిఖిల్ బ్రో బండి పైన మ్యానిటో అని చెప్పేసి అయితే ఉంటుంది సో మ్యానిటో అంటే ఏంటి బ్రో నిఖిల్ హ్యాండ్ పార్ట్నర్ హ్యాండ్ ఎప్పుడు చేయటట్లుగా అనమాట అచ్చా అచ్చా ఓకే స్పానిష్ మీనింగ్ అది యాక్చువల్లీ ఎల్బీ నగర్ కాదు నాగోల్ షోరూమ్ అనమాట నాగోల్ సిగ్నల్ దగ్గర ఉంటుంది సో ఇక్కడ టెంపుల్ అనిపిస్తున్నారు యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడో సిగ్నల్ ఉండాలి దగ్గరలో కాకపోతే కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది కదా దానికి వెళ్ళి సిగ్నల్ అయితే దిగేసాను సో మన బైక్ ఒకటే పైన ఉంది మిగతావన్నీ లైన్లో వచ్చేసినాయి సో అన్ని బైక్స్ అన్ని లైన్లో పెట్టేసి కాబట్టి మనం కూడా తీసుకొని లైన్లో పెట్టేద్దాం పెట్రోల్ ఊపిద్దాం మర్చిపోయిన హాయ్ బ్రో బ్లాక్ చేసి అంటా బాగున్నాయి థ్యాంక్ యూ బ్రో హెల్మెట్ చేసి వచ్చిన బ్రో హెల్మెట్ చేసి గుర్తుపడినా లాస్ట్ టైం కూడా చూసినట్టు వచ్చిరా బ్రో లాస్ట్ టైం ఎల్బీ నగర్ నుంచి వచ్చాం చూడండి చలో మన బండి అయితే మొత్తం లాస్ట్ ఉంది కొంచెం వీడియో తీసుకునేసరికి లేట్ అయిపోయింది ఇదిగో ఇవన్నీ బైక్స్ అనమాట స్టార్ట్ అయిపోయాం రైడ్కి అండ్ బై ద వే బండి వచ్చేసి నిన్ననే నీట్గా కడిగిన ఇంటి దగ్గర సో వాషింగ్ తీసే టైం లేకుంటే సో అందుకే కొంచెం నీట్ నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు మొత్తం దుమ్ము దుమ్ము అయిపోతుంది మన బండి అంటున్నారు మాత్రం క్రాక్ వస్తుంది నందు బ్రో అందరికి గుర్తుపడు మొన్న రిపబ్లిక్ రైడ్కి వెళ్ళాం కదా సో అప్పుడు అందరు చూసి గుర్తుపడతారు అనమాట మనం కూడా వెళ్ళిపోదాం లోపలికి హయత్ నగర్ షోరూమ్కి అయితే వచ్చేసాం ఇప్పుడే మనం కేటీఎం షోరూమ్కి
సో ఇక్కడ నుంచి మెయిన్ స్టార్ట్ అన్నమాట. సో ఇప్పుడు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్తారు. ఎవ్రీవన్ వేర్ హెల్మెట్ ఓకే 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 సో లెట్స్ రైడ్ యాజ్ ఎ మెమరబుల్ డే ఓకే ఓకే ఒకసారి చూడండి అన్ని బైక్స్ ఆడికి మొత్తం కేటీఎం ఉన్నాయి. రాక్ కొడుతుంది. సరే అంటే మెల్లగా ఇప్పుడే ఒక ఆయన స్కిప్ అయ్యిండు అలా తెలియదు పడుతుండే. నిఖిల్ బ్రో తో వచ్చిన బ్రో ఎక్కడ హెల్ప్ చేస్తున్నా అన్నమాట కొంచెం వీడియో తీయడానికి. సో నా ఫోన్ అయితే ఆ బ్రోకి చేంజ్ చేసిన. నెవర్ హెడ్ సెల్ఫ్ ఐ బి స్ప్రెడ్ నౌ కలర్ వర్డ్ ఆఫ్ మౌత్ కెన్ పుట్ మీ డౌన్ ఐ బి గెట్ లౌడ్ యు కెన్ నెవర్ డౌట్. షోరూమ్ అన్నమాట. సో బైక్ చూడండి ఒక దగ్గర దగ్గర 30 40 ఉంటాయి బైక్లు అయితే మొత్తం. అండ్ మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా అట్లానే అంబులెన్స్ కూడా వస్తుంది అన్నమాట మన ఎంబడ్ ఒకటి. ఇంకా 3.5 కిలోమీటర్స్ ఉంది మనకి. ఒక పెట్రోల్ బంక్ అయితే దగ్గరలో చూసినా ఇప్పుడే. సో చలో వెళ్తూ వెళ్తూ పెట్రోల్ కూడా ఒప్పించేద్దాం. ఇంకా చూడండి సౌండ్ PS4 ఇంజన్ మన బిఎస్సీ చూడండి మన గూగు అని వస్తుంది. అనే దాంట్లో సౌండ్ మస్తు వస్తుంది. బైక్స్ అందరు కూడా ఎట్లా ఆ వాకలా చూస్తారు అందరు ఇంతమంది ఎడిపోతున్నారు అని చెప్పేసి వీడియో చూస్తున్నాను. ఫుల్ టైం కూడా పట్టుకోవచ్చు ఇట్లా వెళ్ళదు కదా. ట్యాంక్ ఫుల్ అయిపోయింది మనము. ఇగో 4580 ఉంది ఇంకా సర్వీసింగ్ ఇవ్వడానికి. ఇవే చూస్తారు కదా. సో ఇప్పుడు కొంచెం దూరం వచ్చేసి ఇక్కడ అయితే ఆగినాము. రాఘవేంద్ర బిపి వెజ్ అంట. సో ఈ హోటల్ కూడా ఆగి కొంచెం టిఫిన్ ఇలా చేస్తాము. సో ఇది మన టిఫిన్ ఇవ్వాలా. సో గైస్ జస్ట్ నౌ టిఫిన్ కూడా అయిపోయింది మాదైతే. సో టిఫిన్ అయితే చేసేసాము. ఒక ఇడ్లీ ఒక వడ అయితే తిన్నా. చెప్పడానికి ఒక్కొక్కటి అని చెప్పేసి ఉన్నాయి. కాకపోతే బిపి అని ఎట్లా అయితే ఉందో పేరు అట్లా ఇది ఇంత పెద్దగా ఉన్నాయి అనమాట. వడ ఇంత పెద్దగా ఉంది, ఇడ్లీ ఇంత పెద్దగా ఉంది చూసి పర్సైనా ఫస్ట్. అండ్ తినగా రెండే సరిపోయినాయి నాకైతే. సో ఇప్పుడే బయటకు వచ్చి అందరం అయితే కొంచెం సేపు కూర్చున్నాం. ఇంకా చాలామంది రైడర్స్ రావాలి. వెళ్ళ వెళ్ళ తింటారు అందరూ. ఇప్పుడు టైం వచ్చేసి ఒక 9:30 అవుతుంది. సో చూద్దాం ఇంకా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాము, ఎప్పటి వెళ్తాము అక్కడికి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. 9:00 వచ్చినాం ఇక్కడికి. అండ్ ఇప్పుడు వచ్చి 10:15 అవుతుంది. అంటే 1 hour 15 minutes మాకు ఇక్కడనే అయిపోయింది టిఫిన్ దగ్గర. కొంచెం అందరం రిలాక్స్ అయినాము. అండ్ ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ మనకు రాచకొండ వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తుంది. అండ్ 1 hour జర్నీ చూపిస్తుంది. మధ్యలో ఒక చిన్న స్టంట్ షో కూడా ఉంటుందంట. సో వచ్చిన అది కూడా చూసుకొని వెళ్ళిపోదాము. బ్రో నీ పేరు అఖిల్. అఖిల్. సో గైస్ ఇగో మన అఖిల్ బ్రో అయితే నడుపుతుండే ఇప్పుడు మన బండి. నేను చేసే వెనుక కూర్చుంటా. చలో వెళ్ళిపోదాం. ఆ బ్రో చేసి స్టంట్ అయితే చేస్తుండ్రు. క్లాప్స్ క్లాప్ క్లాప్స్ క్లాప్స్. ఇప్పుడు అంతా ఇదంతా ఎంటీ రోడ్ కాబట్టి పబ్లిక్ ఎక్కువ వచ్చే ఏరియా కాబట్టి ఇక్కడ అయితే స్టంట్స్ అయితే చేస్తుండ్రు వచ్చి బ్రో. అండ్ ఆయన ప్రొఫెషనల్ స్టంట్ రైడర్ అనమాట. వావ్ క్రేజీ. సో గైస్ ఇక అయిపోయింది ఇక్కడ స్టంట్ షో అయితే. ఇంకా మనం డైరెక్ట్ వాటర్ ఫాల్స్. అరే రే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాక అయితే మనం ఇక కలుద్దాము. చలో అప్పుడు రైడ్ ఎంజాయ్ చేద్దాం. ఇదిగో కొంచెం దూరం వచ్చి ఇట్లా మళ్ళీ అయినాము. కొంచెం ఓపెన్ ఏరియా ఉంది అని చెప్పేసి. సో కొంచెం బ్రో అయితే కొన్ని స్టంట్స్ చేసిన ఇప్పుడే మస్తు చేసిండు. అండ్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది సార్, మొత్తం గ్రీనరీ. అండ్ మధ్య నుంచి బండ్లు వస్తుండే కదా చూడడానికి అయితే బాగుంటుంది.
live, cause I just wanna hear it out your mouth, yeah. Give me fuel, it's a tool that I use to go ahead and run my fucking mouth, yeah. I take shots, I take loss, I make shots, I make slots. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ అవుతుంది ఆర్సీ తోటి. అదర్వైజ్ మేమైతే ఫైనల్లీ రాచకొండ ఫోర్ట్కి అయితే వచ్చేసాం అనమాట. సో ప్లాన్ లో ఒక చిన్న చేంజ్, రాచకొండ వాటర్ ఫాల్స్ కాదు రాచకొండ ఫోర్ట్కి అయితే వచ్చినాము. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మాకు వాటర్ ఫాల్స్ అనే చెప్పారు, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది క్లోజ్ ఉందంట, పర్మిషన్ లేదంట అక్కడికి వెళ్ళడానికి. ఇప్పుడు వాటర్ కూడా లేవు యాక్చువల్లీ, ఇప్పుడు సమ్మర్ దగ్గరకు వచ్చింది కదా, సో వాటర్ కూడా లేవంట. సో అట్లానే ఇక ఫోర్ట్ సైడ్ అయితే వచ్చినాము. అండ్ నేనైతే నా జీవితాన్ని ఎప్పుడు అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్సీ తోటి ఇంత ఆఫ్ రోడింగ్ చేస్తా అని చెప్పేసి. అసలు నాకు ఆర్సీ ఇట్లా ఆఫ్ రోడ్ తీసుకోవడం ఇష్టం ఉండదు, ఆన్ రోడ్ పైన నడపడానికి తీసుకున్న బైక్ అది. కాకపోతే ఇంతవరకు ఆఫ్ రోడింగ్ చేపిస్తానని చెప్పి, అది కూడా కేటీఎం ఈవెంట్ ద్వారానే అయితే ఇంతవరకు ఆఫ్ రోడింగ్ వేస్తాను అని అయితే అసలంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గైజ్ చూస్తారు కదా, అవో ఆడున్నాయి మన బండిలో, నా బండి కూడా ఆడిన పెట్టేసిన కొంతమంది బండ్లు వెంబడి. సో మిగతా వాళ్ళందరూ ఇగో ఇక్కడ ఆగిరు దీని కింద, ఇక్కడ పార్కింగ్ ఇలా పెట్టుకుని ఇక్కడ కొంచెం ఫోటో సెషన్ ఇట్లా నడుస్తుంది. చలో ఒక గ్రూప్ ఫోటో ఇట్లా దిగుదాం, కొన్ని అయిందో కొంచెం ఫొటోస్ తీయవా. ఓకే ఓకే, కాకా అవాక్లా చూస్తారు. ఇప్పుడు ఇక్కడ ఫోటో సెషన్ అయితే అయిపోయింది. అండ్ కార్లో అయితే బ్యాక్ సీట్లో పెట్టేసినాం మనది. ఇప్పుడు హెల్మెట్ తీసుకొని పైనకి వెళ్తున్నాం, ఎందుకంటే హెల్మెట్ పెట్టుకొని కొంచెం ఫొటోస్ దిగుదాం పైన అని చెప్పేసి. బై ద వే టైం వచ్చేసి 12 అవుతుంది, ఎండ కూడా పైనకి కొడుతుంది మస్తు, అంటే చెమట చెమట అయిపోయినాం. అడ్వెంచర్ 390 అందుకే ఇక్కడ వరకు వచ్చింది. సో అది కూడా పెట్టేసేస్తారు కిందనే. ఇక మొత్తం కొండలు కొండలు ఇక్కడ చూసేది అంటే ఇంకేముంటుంది లొకేషన్ అయితే మొత్తం బ్రౌన్ కలర్ ఉంటుంది థీమ్ ఎక్కడ చూసినా కూడా. ఏంది బ్రో డిటెక్టర్ లెక్క అట్లా చెక్ చేస్తున్నావు? సో అక్కడ సైడ్ కూడా కొంచెం వాటర్ కూడా ఉన్నాయి కింద. ఈ ఫుటేజ్ వచ్చేసి నేను అయితే గోప్రో నుంచి అయితే రికార్డ్ చేస్తున్నా, ఇక్కడ చూడండి వెనక నాని బ్రో ఇట్లా వీళ్ళందరూ వెళ్ళిపోతారు. సో ఈ గోప్రో కూడా ఇచ్చింది మన నాని బ్రో. అండ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్, ఫస్ట్ టైం నేనైతే గోప్రో యూజ్ చేస్తున్నా, క్వాలిటీ ఎట్లా వస్తుందో తెలియదు. మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది కూడా గోప్రో క్లారిటీ ఎట్లా ఉంది క్వాలిటీ ఎట్లా ఉంది కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బై ద వే నాని బ్రో కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది నాని నిఖిల్ కన్నా. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ చెక్ చేయండి. అండ్ స్క్రీన్ పైన కూడా నేను యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఇస్తాను చూడండి. అవునా? ఏమో ఈడనైతే మొత్తం మెడారి లెక్క కొడుతుంది మొత్తం, నాకు వాటర్ లేవు ఏం లేవు. పైన పోయేసరికి దేవుడిని దగ్గరికి వెళ్ళిపోతాం, ఇక చుక్కలు అనిపిస్తుంది ఎండ. అప్పటి నుంచి ఇలా కొంచెం రెస్ట్ తీసుకున్నాం, నీడ ఇట్లా ఉండే. అండ్ ఇక్కడ సైడ్ అయితే పోతున్నాం పైనకి. ఇక్కడ నుంచి చూడ కొంచెం వ్యూ బాగుందంట, చూసాం. బాబా చెరువు లీడికే మంచిగా అనిపిస్తుంది, బాగుంది లొకేషన్ మాత్రం నిజంగా. కాకపోతే ఒక్కటే మధ్యాహ్నం అయితే అసలు రావద్దు, ఎర్లీ మార్నింగ్ వస్తే బాగుండు. చాలా లోతుకుంది ఇడికేని. రిపోర్టింగ్ బై నాని నిఖిల్. నన్ను గారు మొత్తం మంచిగా చెప్తారు, ఎందుకంటే క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వస్తుందంటే ముందు ఆ ప్లేస్ గురించి మొత్తం ఇట్లా మొత్తం మొత్తం రిపోర్ట్ తీసుకున్నమాట. ముందు అయిపోయింది వాటర్ ఫాల్స్ కానీ వాటర్ లేదని, అందుకే కాకుండా ఇక్కడికి షిఫ్ట్ అయింది కోటికి. అందుకే మినిమం నాలెడ్జ్ పెట్టుకొని రావాలి కదా బ్రో, వచ్చేటప్పుడు ఏడికి వస్తున్నాం అనేది తెలుసుకోవాలి అట్లా. అందుకే గైస్ రైడ్ గురించి మాట్లాడుకుంటే రైడ్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. కాకపోతే వీళ్ళు ఇంతగానం స్టంట్ చేపిస్తారని చెప్పి నేనైతే అసలు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్ప్రైజ్ చేసినాను ఆఫ్ రోడింగ్ తీసుకొచ్చి మొత్తం బండితోటి.
అసలు ఏమాత్రం కూడా మంచి అనిపించలేదు నాకైతే ఆఫ్ రోడింగ్ రావడం అడిసిపోయిన, ఎందుకంటే అది ఎత్తేస్తూ ఉంది, సస్పెన్షన్ చాలా లూజ్ ఉంటుంది, దీనికి కొంచెం ఫ్రీ ఉంటుంది అనమాట, డ్యూక్ది అయితే కొంచెం స్టిఫ్ ఉంటుంది, సో సస్పెన్షన్ అంత స్మూత్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఆఫ్ రోడింగ్ అయితే చేయొచ్చు డ్యూక్ తోటి, డ్యూక్ తోటి అడ్వెంచర్ తోటి. సో ఆర్సీ అయితే నేను అసలు రికమెండ్ చేయాలి, నాకైతే చుక్కలు అనిపించేసినాయి ఇవాళ. తరం ఎంజాయ్ చేసినాం మంచిగా హైవేలో, విలేజ్ రూట్ కూడా టర్నింగ్లు క్రేజీ ఉన్నాయి, ఇక్కడ కూడా కొంచెం స్టంట్లు చేసిన రప్ప రప్ప టర్నింగ్ అయితే. మధ్యలో నేను గోప్రో ఆఫ్ చేసిన, ఆఫ్ చేసిన తర్వాత గుర్తొచ్చింది అరే టర్నింగ్లు మంచిగా ఉన్నాయి వీడియో చేద్దామని మళ్ళీ ఆన్ చేసిన గోప్రో. సో టర్నింగ్లు మంచిగా అనిపించింది. సో ఇంతే ఇక ఈయనైతే ఫోటోలు తీయడం పెద్ద ఇంట్రెస్ట్ అయితే నాకేం లేదు, ఒక రెండు తమ్నేలు కొట్టేసుకొని వెళ్దాం ఇక కిందికి వెళ్ళి వాటర్ ఇట్లా తాగి ఇంటికి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాంటి రైడ్ ఆర్గనైజ్ చేసినందుకు అండ్ మమ్మల్ని పిలిచినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీకు కూడా ప్రతిసారి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో, ఇట్లాంటి రైడ్స్ ఇంకా మంచి మంచి చేయాలని చెప్పేసి నువ్వు ఇట్లానే సపోర్ట్ చేస్తున్నావు, మీ సబ్స్క్రైబర్స్ కూడా సపోర్ట్ చేస్తాం చేయమని చెప్పి ఇంకా మంచి మంచి రైడ్స్ చేస్తాం. డెఫినెట్గా మన సబ్స్క్రైబర్స్ అయితే రెడీ ఉంటారు, అందరు ఉంటారా ఉండరా కింద కమెంట్ చేయరు. హ్యాష్ట్యాగ్ నవీన్ బ్రో, ఓకేనా? కేటీఎం నవీన్ బ్రో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. బండ్లా అయితే ఆడ పెట్టేసినాం కదా, సో మనం ఇటు సైడ్ అయితే వెళ్దాము. కొంచెం ఇక్కడ వ్యూ బాగుందంట చూడడానికి, ఇక్కడ నుంచి మంచి అనిపిస్తుంది. సో దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది, పోయి కొన్ని ఫొటోస్ తీద్దాం ఇక్కడ కూడా. ఇది బాగుంది బ్రో, జర వ్యూ గ్రీనరీ ఉంది కదా ఇటు సైడ్, రాళ్ళు మంచి అనిపిస్తుంది. మా అన్న పెళ్ళి. ఓకే, కొన్ని ఫొటోస్ తీద్దాం పా. మాత్రం సరే బాగుంది, 5 out of 10 ఎట్లీస్ట్ అందరు వెళ్ళిపోయారు. జస్ట్ మేము 4 members ఉన్నాం అండ్ మీకు ఇంకోటి చూపిస్తాం చూడండి. ఇప్పుడు ఏంటంటే ఎస్డి స్క్రాంబ్లర్ అనమాట, స్క్రాంబ్లర్ తీసుకొని వచ్చారు ఎవరో ఇక్కడికి. బెస్ట్ బైక్ ఫర్ ఆఫ్ రోడింగ్ ఇక్కడ రాండి, ఇట్లాంటి ప్లేసెస్కి రావడానికి బెస్ట్. సో మంచి పని చేసిండు ఎవరో బ్రో గారి. చలో బ్రో, థ్యాంక్ యూ బ్రో. రైట్, వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. రైట్ చలో, బాయ్ బ్రో, బాయ్ 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 బాయ్. సో గైస్ చూసారు కదా, ఇది మన బ్లాగ్ అనమాట. సో హోప్ యూ పీపుల్ ఎంజాయ్ దిస్ వీడియో, మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్. అండ్ బై ద వే, మా బ్రో ఏమంటారు నాని నిఖిల్ బ్రో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.